మన కంపెనీ సీఎండి గారైనా కోకట శ్రీనివాస్ గారు పేపర్ యాడ్ ఇచ్చారు. పేపర్ యాడ్ ద్వారా నేను కంపెనీలకి రావడం జరిగిందండి. ఒకనొక టైంలో నేను సూసైడ్ కూడా చేసుకుందాం అనుకున్నాను. బిజినెస్లో అమౌంట్ బాగొట్టి దాదాపు 15 లక్షలు బాగొట్టాను 15 రోజుల్లో. ఆ టైంలో పేపర్ యాడ్ రావడం, నేను వచ్చి కంపెనీలో జాయిన్ అవ్వడం, కంపెనీ అప్పుడు స్టార్టింగ్, ఆ స్టార్టింగ్ టైంలో నేను కంపెనీలో రావడం జరిగిందండి. మొత్తం టీమ్స్ అని తయారు చేయమని చెప్పి నాకు ఒక అవకాశం ఇచ్చారండి. ఆ అవకాశాన్ని నేను సద్వినియోగపరుచుకున్నాను. ఒకనొక టైంలో విజయవాడ ఆఫీస్కి వెళ్ళి వెనక తిరగడానికి 100 రూపాయలు కూడా లేని టైంలో నేను చాలా ఇబ్బంది పడ్డాను. ఆ టైంలో కంపెనీ నాకు సపోర్ట్ చేసిందండి. ఇప్పుడు ఈ స్టిల్ ఇప్పుడు నెలొచ్చేసరికి 3 లక్షల పైన ఇన్కమ్ తీసుకోగలుగుతున్నాను నేను. ఇది నా గొప్పతనం కాదండి, కంపెనీలో ఉన్న గొప్పతనం. అది ఈ కంపెనీ ఈ టైప్లో డిజైన్ చేయటం మన కోకట్ల శ్రీనివాస గారు చేసిన మంచి ప్లానింగ్ అనేది. ఈ టైప్లో చేయటం వల్ల ఒక కంపెనీ పబ్లిక్ లిమిటెడ్గా ఈ టైప్లో చేయటం వల్ల దీంట్లో 1000 మంది ఉపాధి పొందుతున్నారు. ఇప్పుడు దాదాపు 50 వేల మంది పైన కంపెనీలో ఏజెంట్లు కానీ సీనియర్ క్యాడర్తో ఇలా చేస్తున్నారండి. దాంట్లో ఫస్ట్లో నేను ఉండటం వల్ల నాకు బెనిఫిట్, మంచి బెనిఫిట్ నాకు రాగలిగిందండి. ఇప్పుడు నెలకు 3 లక్షలు తీసుకున్నా అంటే నేను ఊహించలేకపోయిన స్థితి. ఇది కంపెనీలో ఉన్న ఏజెంట్ కెరీర్లో ఉన్న గొప్పతనం ఉండేది. ఈ గొప్పతనంలో నేను కూడా ఒక పార్ట్నర్ అవ్వటం, ఒక ఏజెంట్గా రావటం, ఇప్పుడు ఈ స్థాయిలో ఉండటం నేను చేసుకున్న పుణ్యం ఉండేది. నా పేరు సుజీవరావు, మాది పశ్చిమ గోదావరి జిల్లా కైక్రం గ్రామం. మన కంపెనీ ఈరోజు ఇంత అనతి కాలంలో ఈ స్థాయికి అభివృద్ధి చెందిందంటే దానికి కారణం మన కుటుంబ యజమాని, అలాగే కుటుంబ సభ్యులు అందరూ, ఏజెంట్స్ అందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తున్నాము. అట్లానే మరి మన కంపెనీ ఇంత తక్కువ సమయంలో ఇంత అభివృద్ధి చెందింది. ఒక మేము చేతి క్రొత్తలో కస్టమర్స్కి కంపెనీ గురించి పూర్తిగా చెప్పి కట్టించేవాళ్ళం, కానీ ఈరోజు పరిస్థితి అట్లా కాదు. కస్టమరే స్వయంగా బ్రాంచ్ ఆఫీసులకు వచ్చి తనకు తానుగా మరి పాలసీలు కట్టుకునే విధంగా కంపెనీ డెవలప్ అయింది. అట్లానే మరి కంపెనీలో పనిచేస్తున్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికతో ముందుకెళ్ళాలి. మరి నేను నమ్మినటువంటి సిద్ధాంతం, నేను నమ్మినటువంటి సూత్రం, రైట్ స్టెప్ ఇన్ రైట్ టైం ఫర్ బ్రైట్ ఫ్యూచర్. అంటే అవకాశం అనేది ఒకేసారి వస్తుంది. మన భవిష్యత్తులో మంచి అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. అంటే వచ్చినటువంటి అవకాశాన్ని సరైన సమయంలో సరైన విధంగా ఉపయోగించుకుంటే మనము మనం చేరాలనుకున్న గోల్కి తప్పకుండా చేరగలము. దాన్ని నమ్మి నేను సరైన సమయంలో మరి శ్రీ అభయ గోల్డ్ ఇన్ఫ్రాటెక్ ఇండియా లిమిటెడ్ అనే కుటుంబంలో ఒక కుటుంబ సభ్యుడిగా చేరి నా యొక్క భవిష్యత్తుని నేను మార్చుకుని మరి ఈరోజునాడు ఒక బండి స్థాయి నుంచి కారు స్థాయికి ఎదిగాను. అట్లాగే నాతో పాటు నా జూనియర్స్ను కూడా మరి ఆ స్థాయికి నేను తీసుకొస్తున్నాను. మరి ఈ అభయ గోల్డ్ ఇన్ఫ్రాటెక్ ఇండియా లిమిటెడ్ సంస్థలో చేరేటువంటి అవకాశాన్ని కంపెనీ మన ముందు వచ్చింది కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రతి ఏజెంట్ కూడా నాకన్నా మంచి స్థాయిలో కంపెనీలో అభివృద్ధి చెందాలని చెప్పి ఆశపడుతున్నాను. నమస్తే అండి, నా పేరు డిఎస్ఎస్ శ్రీనివాస్. నేను రాజమండ్రిలో ఆర్ఓగా పనిచేస్తున్నాను. శ్రీ అభయ గోల్డ్ ఇన్ఫ్రాటెక్ ఇండియా లిమిటెడ్లో ఏజెంట్కి ఇచ్చిన నవరత్న లాంటి బెనిఫిట్లో కంపెనీలో నాకు ఇచ్చిన, నాకు నచ్చినటువంటి పాయింట్లో మెడిక్లెయిమ్ అండ్ హెల్త్ పాలసీ చాలా అద్భుతమైన ప్లాను. అయితే కంపెనీలో ప్రతి ఏజెంట్ కూడా వాళ్ళకి ఏవైనా ఆర్థిక ప్రాబ్లం వచ్చినా సరే, మెడికల్గా ఏవైనా హెల్త్ పరంగా ప్రాబ్లం వచ్చినా సరే వాళ్ళకి మెడికల్ బెనిఫిట్ కల్పిస్తుంది. అంతేకాకుండా ప్రమాద బీమా అనేది ఏ కంపెనీలోనే సరే మీకు ఏ క్యాడర్ని బట్టి వాళ్ళకు ఇచ్చే బెనిఫిట్ని బట్టి వాళ్ళు పొందుతారు. సో ఈ విధమైన బెనిఫిట్ ఇవ్వడం వల్ల కంపెనీలో జాయిన్ అయిన ప్రతి ఏజెంట్ కూడా హెల్త్ కేర్ అండ్ మెడికల్ ఇన్సూరెన్స్ పాలసీ అండ్ యాక్సిడెంట్ పాలసీ ఉండడం వల్ల వాళ్ళకి ఫ్యామిలీ పరంగా కూడా సెక్యూరిటీ ఉంటుంది. నా పేరు వై సురేష్ బాబు. నేను శ్రీ అభయ గోల్డ్ ఇన్ఫోటెక్ ఇండియా లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నాను. ఈ కంపెనీ యొక్క చైర్మన్ గారు శ్రీ కోకట్ల శ్రీనివాస్ గారు 100,000 మందికి నిరుద్యోగులకు ఉపాధి కల్పిద్దామని ఒక దృఢమైన సంకల్పంతో ఈ కంపెనీ స్టార్ట్ చేశారు. ఈ కాన్సెప్ట్ నాకు నచ్చడం వల్ల నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాబ్ చేస్తున్నాను. దాన్ని నేను రిజైన్ చేసి దీనిలోకి రావడం జరిగింది. సో అప్పటి నుండి వచ్చినప్పటి నుండి నేను ఈ కంపెనీలో పనిచేసే అందరికీ చెదుడు వదడుగా ఉంటూ అందరికీ ఉన్న ఏజెన్సీ యొక్క ప్రాబ్లమ్స్ మొత్తాన్ని క్లియర్ చేస్తూ ఇంతవరకు నేను కంపెనీలో చేస్తున్నాను. ఒక ఇండియన్గా ఎంత గర్వంగా నేను ఐఎమ్ ఇండియన్ అని చెప్పుకుంటాము. అలాగే ఈ కంపెనీలలో ఒక ఎంప్లాయీగా నేను ఉన్నానందుకు చాలా గర్వపడుతున్నాను. నా పేరు కృష్ణస్వామి, నేను ఇక్కడ జనరల్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను.
నా పేరు కృష్ణస్వామి, నేను ఇక్కడ జనరల్ మేనేజర్గా వచ్చేస్తున్నాను. ఒక పదం ఏమిటంటే శాఖోపశాఖలుగా విస్తరించుట అనేటువంటి పదం ఉంది. దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవాల్సి వస్తే అభయగోడని మాత్రమే చెప్పుకోవాల్సి వస్తుంది. అతి తక్కువ కాలంలో ఎక్కువ ఏరియాస్లో అంటే ఎక్కువ మంది స్టాఫ్ని తీసుకుంటూ మా ఎండీ గారికి ఉండేటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో, నిరుద్యోగ సమస్యని ఎక్కువగా ఉండేటువంటి పరిస్థితుల్లో దాన్ని మినిమైజ్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆయన నెలకొల్పినటువంటి వ్యవస్థ ఏదైతే ఉందో అది అతి తక్కువ కాలంలో సాధిస్తూ ముందుకు పెడుతున్నటువంటి మా ఎండీ గారిని చూస్తుంటే ఎప్పుడూ కూడా చాలా ఆనందంగా ఉంటుంది. ఆ వ్యవస్థ ఏదైతే ఉందో అది ఎలా ముందుకు పోవాలని, ఆయనకు ఉండేటువంటి కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో అది ప్రతి చోట నిలబెడుతూ వెళ్ళాలని ఆకాంక్షిస్తున్నాను నేను. తర్వాత ఆయనకు ఉండేటువంటి ఐడియాస్లో ఒక రకమైనటువంటి వ్యవస్థ కాదు, పలు రకాలైనటువంటి ఆలోచనలు. ఎటువంటి వ్యవస్థ నడిపితే ఎవరికి అందుబాటులోకి వస్తుందో ఆలోచిస్తూ చాలా బిజీ షెడ్యూల్లో ఉన్నప్పటికీ కూడా రకరకాల ఆలోచనలతోటి జనాలందరితోటి కూడా మమేకం అవుతూ తన యొక్క ఆలోచనల్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తే వ్యవస్థ ముందుకెడుతుంది, 10 మందికి ఎలా ఉపయోగపడతామనేటువంటి ఆలోచనతో ముందుకెడుతూ అన్ని రకాల వారిని కూడా చాలా సంతృప్తిపరుస్తూ ఒక వ్యవస్థ అని కాదు, ఒక ఆర్గనైజేషన్ కాదు, ఒక హోమ్ కేర్ ప్రొడక్ట్ అని కాదు, ఒక ఫామ్ హౌస్ అని కాదు, ఒక ఎస్టేట్ అని కాదు, రకరకాల డివిజన్స్, చాలా రకాల డివిజన్స్ని ఏర్పాటు చేసుకుంటూ ప్రతి వ్యవస్థలోనూ కూడా 200 మందికి జీవనోపాధి కల్పించాలనేటువంటి ఉద్దేశంతో ముందుకు పెడుతున్నటువంటి శ్రీనివాస్ గారికి నా యొక్క అభినందనలు తెలియజేస్తూ, మొదటగా శ్రీ అభయ గోల్డ్ సంస్థను ఆదరిస్తున్నటువంటి కస్టమర్ దేవులకు నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేటి కంప్యూటర్ యుగంలో కూడా మన శ్రీ అభయ గోల్డ్ సంస్థ ప్రతి ఒక్క వినియోగదారుని మనసులో స్థిరస్థాయిగా నిలిచిపోతుంది. నేడు మనం గమనించినట్లయితే రాష్ట్రంలోనూ దేశంలోనూ నిరుద్యోగ సమస్య ఎంతో ఉన్న విషయం మనందరికీ తెలిసినటువంటిది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మన అధినేత కూకట్ల శ్రీనివాస్ గారు కొంతమందికైనా ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఈ సంస్థను స్థాపించడం జరిగింది. దీనివలన ఎంతోమంది ప్రత్యక్షంగాను పరోక్షంగాను లబ్ధి పొందటం మనం గమనిస్తూ ఉన్నాం. పరోక్షంగా అంటే ఈరోజు అనేక గ్రామాల్లో కూడా ఖాళీగా ఉన్నటువంటి భూముల్ని సాగుబడి చేయడం ద్వారా ఎంతోమంది కూలీలకు పని కల్పించడం కూడా జరుగుతుంది. ఈ ప్రతి వినియోగదారుడు కూడా వారు పెట్టిన పెట్టుబడికి అనుగుణంగా ఈ భూమి సెక్యూరిటీని కూడా ఇవ్వడం మనం గమనిస్తున్నాం. ఏ సంస్థలో లేనటువంటి ఈ భూమి సెక్యూరిటీని ఇక్కడ మాత్రం కల్పించడం జరుగుతున్నది. హాయ్, ఐఎమ్ రమేష్, శ్రీ అభయ గోల్డ్ ఇన్ఫ్రాటెక్ ఇండియా లిమిటెడ్ ఆడిట్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. కళలు కనండి, వాటిని నిజం చేసుకోండి అని వివేకానందని స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని కనీసం 100,000 మందికైనా ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో 2 సంవత్సరాల క్రితం మా ఎండీ గారైన కూకట్ల శ్రీనివాసరావు గారి చేసి స్థాపించబడిన శ్రీ అభయ గోల్డ్ ఇన్ఫ్రాటెక్ ఇండియా లిమిటెడ్ ఈరోజు కనీసం 10 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది. ఏ సంస్థ అయినా సరే మేము అన్ని లాభాలు సాధించామని చెప్తూ ఉంటే శ్రీ అభయ గోల్డ్ మాత్రం లాభార్జనతో పాటు కనీసం ఈరోజు 10 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించామని సగర్వంగా చెప్పుకుంటున్నాం. అంతేకాదు నిత్యావసర వస్తువులు నింగినంటున్న ఈ రోజుల్లో ప్రతి సామాన్యుడు సైతం నిత్యావసర వస్తువులు అందుబాటు ధరలో ఉంచాలనే ఉద్దేశంతో శ్రీ అభయ హోమ్ కేర్ ప్రొడక్ట్స్ స్థాపించడం జరిగింది. అంతేకాదు రైతుల అభివృద్ధిని శ్రేయస్సుని దృష్టిలో ఉంచుకొని రైతులకు అవసరమైన సీడ్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ అతి తక్కువ ధరలకు అందించాలనే లక్ష్యంతో శ్రీ అభయ గోల్డ్ ఆర్గానిక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ స్థాపించడం జరిగింది. అంతేకాకుండా అనాథ పిల్లలకు అక్కును చేర్చుకొని వాళ్ళకి విద్యా వైద్య సౌకర్యాలను అందించాలనే లక్ష్యంతో శ్రీ అభయ ఫౌండేషన్ స్థాపించడం జరిగింది. నా పేరు యాస నాగేశ్వరరావు, మాది ఖమ్మం. ప్రొఫెషనల్గా నేను ఎల్ఐసి ఏజెంట్ అండి, 12 ఇయర్స్ బిఎం క్లబ్ మెంబర్. ఈ నేను ఫస్ట్ ఎల్ఐసి పాలసీ తీసుకునేటప్పుడు 70 ఇయర్స్ మెచ్యూరిటీ ఇవ్వమన్నారు, తర్వాత 65కి మెచ్యూరిటీ ఇవ్వమన్నారు, తర్వాత 60 ఇయర్స్కి మెచ్యూరిటీ ఇవ్వమన్నారు. అంటే 60 ఇయర్స్ మెచ్యూరిటీ ఇవ్వమన్నారంటే మనిషి ఆయు ప్రమాణం దినదినంగా అంటే ఇయర్లీ అంటే ఆయు ప్రమాణం పడిపోతూ వస్తూ ఉన్నది. ఇన్సూరెన్స్ సెక్టర్లో క్లిక్ కావాలి అంటే ఆ వ్యక్తి 30 సంవత్సరాలు ఉన్న వ్యక్తి ఎక్కువగా క్లిక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మన అభయ గోల్డ్ టీంలో, అభయ గోల్డ్ కంపెనీ ఫీల్డ్ ఫోర్స్లో దాదాపు 80% 30 ఇయర్స్ వ్యక్తులే ఉన్నారు. ఈ 30 ఇయర్స్ ఉన్న వ్యక్తి ప్రజెంట్ మనం అనుకున్న 60 ఇయర్సే సెంచరీ చేశాడు అనుకుంటే ఈ 60 ఇయర్స్లో ఆల్రెడీ 30 ఇయర్స్ అయిపోయినాయండి, రిమైనింగ్ బ్యాలెన్సు 30 ఇయర్సే ఉన్నాయి.
ఈ 30 ఇయర్స్లో 15 ఇయర్స్ నైట్స్ పోతే ఓన్లీ డేస్ 15 ఇయర్స్ డేసే ఉన్నాయండి. ఈ 15 ఇయర్స్ డేస్లో అంటే 3 డేస్ అంటే మంచి చెడు పండుగలు పబ్బాలు ఒక 3 ఇయర్స్ తీసేస్తే మిగిలిన మనిషి జీవితంలో 12 ఇయర్సే శ్రీ అభయ గోల్డ్ కెరీర్ అని మీ అందరికీ సవినయంగా తెలియజేస్తున్నానండి. శ్రీ అభయ గ్రూప్ వారి ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా ఖాతాదారులకు, ఏజెంట్స్ కు మరియు శ్రేయోభిలాషులందరికీ శ్రీ అభయ గ్రూప్ వారి హృదయపూర్వక శుభాకాంక్షలు. మరి ఈరోజు ఒక పండగ వాతావరణంగా ఉంది. మరి అభయ గోల్డ్ స్థాపించి 2 సంవత్సరాల్లో ఇంతమంది ఖాతాదారుల, సభ్యుల, ఏజెంట్ల నమ్మకం కలిగిందంటే దానికి నిజంగా ఈ స్థాపించిన శ్రీనివాస్ గారిని మనసారా అభినందిస్తున్నాను. ఎప్పుడో ఒక 5-6 నెలల క్రితం అనుకుంటాను అంకబాబు తీసుకొచ్చాడు, ఈ ఎవరో చిన్న కుర్రాళ్ళలాగా ఉన్నాడు, ఎవరు ఈ కుర్రాను తీసుకొచ్చావు ఏంటా అని మనసులో అనుకుని, ఏంటి అంకబాబు అంటే ఇది మన ఏరియా వాడు, మనవాడు, మన జిల్లా నుంచి వచ్చాడు అన్నాడు. ఎక్కడో కొంచెం అభిమానం ఉంటుంది కదా జిల్లా అనేటప్పటికి, రెండు అని కూర్చొని హోటల్కి వచ్చారు. కూర్చున్నావు ఏదో మాట్లాడుతుంటే ఏం చేస్తున్నావా అంటే ఏదో వెంచర్ చేస్తున్నాను సార్, అభయ గోల్డ్ అని పేరు పెట్టి చేస్తున్నానంటే ఎక్కడ వినలేదు కదా అయ్యా అన్నా నేను. లే సార్ చేస్తున్నానంటే బహుశా మీ ఫీల్డ్ వేరు మా ఫీల్డ్ వేరే అమ్మలే అని ఏదో చేస్తున్నారులే అనుకున్నా కానీ, బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత రాకముందే కొంత తెలుసు, ఇక్కడికి వచ్చిన తర్వాత పూర్తిగా అర్థమైంది ఏంటంటే దరిదాపు 40 సంవత్సరాలు సుదీర్ఘ పారిశ్రామిక జీవితంలో ఉన్నాడు మేము అలాగే ఉన్నాం కానీ శ్రీనివాస్ హ్యాట్స్ ఆఫ్ టు యు మ్యాన్. 2 సంవత్సరాల్లోనే నువ్వు మరి 12,000 మంది అన్నావు, వచ్చే సంవత్సరం 40,000 అని మా మురళి అంటే మీ వాళ్ళు కాదు కాదు ఈయన కాన్ఫిడెంట్గా 100,000 అంటున్నారు. నీ 100,000, 2 లక్షలు కావాలని నువ్వు అద్వితీయంగా అభివృద్ధి చెందాలని మరి ఆంధ్రప్రదేశ్లోనే కాదు ఇండియాలోనే నువ్వు మరి ఇంకా పెద్ద పెద్ద మీ వెంచర్స్ వేసే గ్రూపులు ఉన్నాయి పేర్లు చెప్పడం బాగోదు, వాళ్ళందరికంటే కూడా నువ్వు నంబర్ వన్గా ఉండాలని మనసారా కాంక్షిస్తూ మరి మరొకసారి నీకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ రోజున ప్రజెంటేషన్ చూసాం, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చాలా చక్కగా ఉంది. ఇన్ఫ్రాలో ప్రవేశించారు వాళ్ళు, రియల్ ఎస్టేట్లో ప్రవేశించారు వాళ్ళు, హోమ్ నీడ్స్లో ప్రవేశించారు వాళ్ళు, ఇంకా ఈనాడున్న ప్రధాన కంపెనీలకి పోటీగా ఈ అభయ గోల్డ్ రూపుదిద్దుకోవాలని చెప్పి కూడా సభాముఖంగా ఆ సీఎండి శ్రీనివాస్కి అతనికి తోడుగా నీడగా అండగా ఉంటున్న ఇంతమంది మీ అందరికి కూడా నేను సూచన చేస్తూ, ఈ అభయ గోల్డ్ పేరు కూడా చాలా చక్కగా పెట్టారు, అభయమే మంచిది, అందులో గోల్డ్ బంగారం లాంటి అభయాన్ని ఇస్తున్న శ్రీ అభయ గోల్డ్ ప్రజలందరికీ కూడా ఉపయోగపడాలని, తక్కువ ఖర్చుతోటి ఎక్కువ మందికి సహాయకారిగా ఉండాలని, స్వగృహం నిర్మించుకోవాలనుకునే వారికి తక్కువ ఖర్చుతోటి ఈ అభయ గోల్డ్ ఉపయోగపడాలని చెప్పి కూడా కోరుకుంటూ మనసారా కోరుకుంటూ 3 మరల తగ్గించాడు అతను. 3వ వార్షికోత్సవానికి కూడా మర్చిపోకుండా మా అందరినీ పిలవాలని, ఇంతగా రెట్టింపైన ఉత్సాహంతో ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించుకోవాలని కోరుకుంటూ శ్రీ అభయ గోల్డ్ అధినేత సిఎండి శ్రీ శ్రీనివాస్ గారికి మరొక్కసారి అభినందనలు, వయసులో పెద్దవాడిగా ఆశీస్సులు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.